హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. లాస్ట్ టైం మనం ఫోటోషాప్లో జనరేటివ్ ఫీల్ గురించి తెలుసుకున్నాం, బట్ అది ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకే, కానీ రానోళ్ళకి ప్రత్యామ్నాయం ఉంది. అదే ఈ అడోబ్ ఫైర్ ఫ్లై. దీని గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రాఫిక్స్ డిజైనింగ్ రంగంలో ఒక అద్భుతం అని చెప్పాలి. అలాగని చెప్పేసి గ్రాఫిక్ డిజైనర్సే కాదు, గ్రాఫిక్ డిజైనర్స్ అంటే ఫోటోషాప్ కావాలి, కానీ ఇక్కడ ఫోటోషాప్ అవసరం లేదు. జస్ట్ మీకు బ్రౌజ్ చేయడం ఎలాగో తెలుసా, మీకు ఇంటర్నెట్ యూస్ చేయడం ఎలాగో తెలుసా, మీకు ఇంటర్నెట్ గురించి అవగాహన ఉందా, మీకు కమెంట్స్ ఇవ్వడం వచ్చా చాలు, అయితే మీరు ఆటోమేటిక్గా మీకు కావాల్సింది జనరేట్ చేసుకునేసి డౌన్లోడ్ చేసుకునేసి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ డిజైనర్స్కి ఇది ఇంకా బెటర్మెంట్ అవుద్ది. ఎందువల్లంటే దీంట్లో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ మనం కష్టపడకుండా మ్యానిపులేషన్ చేయకుండా మనకు కావాల్సిన కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అందడానికి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది మన ఫైర్ఫ్లై వెబ్సైట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు అడోబీ ఫైర్ఫ్లై బీటా అని. ఇది ఇంకా టెస్టింగ్లోనే ఉంది, ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. రేపు రావచ్చు, వారం తర్వాత రావచ్చు, నెల తర్వాత రావచ్చు. ఇక్కడ కొన్ని టూల్స్ మాత్రం శాంపిల్స్కి వదిలిన్నాడు, ఎలా ఉంటాయి యూస్ చేయండి, ట్రై చేయండి అనేసి. వాటి గురించి మనం చూద్దాం. ఈ వెబ్సైట్ని మనం ఎలా యాక్సెస్ చేయాలనేది లాస్ట్లో నేను క్లియర్గా చెప్తాను. ట్రై దిస్ అవుట్ అంటే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఇమేజ్ జనరేటివ్ ఫిల్ ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కాబట్టి ఫోటోషాప్లో దీని గురించి అయితే మనం అవసరం లేదు. అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి, జనరేటివ్ కలర్, 3D రీసైజ్, ఎక్స్టెండ్ ఇమేజ్. మనకి ఎక్స్టెండ్ ఇమేజ్ అంటే ఐడియా ఉంది కదా, కొను లాస్ట్ టైం వీడియోలో చెప్పుకొని ఉన్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఆ అప్డేట్ను కూడా ఒకసారి చూసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి గెట్ ఇన్స్పైర్డ్. ఇన్స్పైర్డ్ అంటే ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసి వాటిని ఇక్కడ షో చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. క్లిక్ వ్యూ చూసారా, వీజా లెటర్ అంట, ఓ ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూస్తున్నారు కదా. దీన్ని మనం క్లిక్ చేసినా కానీ మనకి ఇప్ ఇక్కడ ఫైర్ ఫ్లై చూడండి మనకు క్లియర్గా వస్తాం. ఏ ఎఫెక్ట్ అయినా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కలర్ సగి ఫర్ అనేది కమాండ్, ఇక్కడ ఫైర్ ఫ్లై, ఇక్కడ మన నేమ్ ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఇన్స్పైర్డ్ చూసారు కదా, అమేజింగ్గా ఉన్నాయి కదా. మనం గంటలు గంటలు కూర్చొని చేసే పని విత్ ఇన్ సెకండ్స్ అంటే ఫ్యూ సెకండ్స్లోనే మనకి జనరేట్ చేసి ఇవ్వడం అనేది ఆషామాషి మాట అయితే కాదు, ఇట్స్ ఎ మెరాకిల్ అనే చెప్పాలి. డబుల్ ఎక్స్పోజ్ ఇదే చేయాలంటే ఎంత టైం పట్టదు మనకి, కానీ ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో అయిపోద్ది. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ కమాండ్ మెన్షన్ చేస్తున్నాడు, ఏ విధంగా ఇచ్చున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫుల్లీ బబుల్ బాల్ యానిమల్, ఏ క్యూట్ ఫుల్ఫిల్లీ అంట. మనం కూడా చేద్దాం ఏదైనా. వావ్, అమేజింగ్గా ఉన్నాయి కదా, షూస్ కానీ ఇమేజెస్ కానీ. ఆర్ట్ వైజ్ బ్యాక్కి వెళ్ళాను, ఇక్కడ ఒక వీడియో ఇచ్చున్నాడు ఇన్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి దీంట్లో ఇక్కడ ఉండేవి ప్రతిదీ మీకు రాబోయే రోజుల్లో అయితే అన్నీ అందుబాటులో అయితే లేదు, బట్ ఫ్యూచర్లో మొత్తం మనకి కవర్ చేస్తామని చెప్పేసి ఏమేమి రాబోతున్నాయి అనేది చూపించున్నాడు. ఇదైతే మాత్రం ఒక ధమాకే అనుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రొఫెషనలైజ్డ్ రిజల్ట్, టెక్స్ట్ వెక్టర్ అండ్ టెక్స్ట్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి బ్రష్ ద్వారా మనం ఏ విధంగానే జనరేట్ చేయవచ్చు అనేదాన్ని కూడా ఇక్కడ ఇచ్చున్నాడు. అండ్ స్కెచ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు టెంపుల్. వావ్, ఏం తక్కువ ఇచ్చున్నాడు అసలు. ఇవన్నీ దీని గురించి చెప్పాలంటే ఏం చెప్పినా కానీ తక్కువ. సరే, ఇక్కడ మనం ఇద్దాం. క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కమాండ్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ ద ఇమేజ్ యూ వాంట్ టు జనరేట్ ఇంగ్లీష్ ఓన్లీ. లాస్ట్ టైం క్లాస్ అండ్ ఈ క్లాస్లో కూడా ఇంగ్లీష్ వర్షన్స్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి యూ
క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందో. ఓ చూసారా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆస్పెక్ట్ రేషియో అని ఇచ్చినాడు. ఆస్పెక్ట్ రేషియోలో మనకి ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్, స్క్వేర్, వైట్ స్క్రీన్, వర్టికల్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ల్యాండ్స్కేప్ పెట్టుకున్నాం. ఇది మిడ్ జర్నీ లాగా ఇంచుమించు మనకి అలాగే ఉంటుంది. బట్ మిడ్ జర్నీ అయితే కాదు, మిడ్ జర్నీలో మనకి ఎప్పుడు కావాలని యాక్సెస్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అయితే కుదరలేదు, సమ్ టైమ్స్ మనకు చెప్పలేము. ఇది ఒక మిడ్ జర్నీ లాంటిది అనుకోండి. జస్ట్ ఓకే దీనికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూడండి సింత్ వేవ్. సింత్ వేవ్ అంటే మనకి ఒక బ్లూ అండ్ మెజెంతా ఈ రెండు కలర్స్ని కలిపి ఒక డిఫరెంట్ లుక్ని తీసుకొని వచ్చేది. అండ్ దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మూమెంట్స్, థీమ్స్, టెక్నిక్స్, ఎఫెక్ట్స్, మెటీరియల్స్, కాన్సెప్ట్స్. అండ్ దీంట్లో ఇక్కడ నన్ను కలర్ టోన్, కాంపోజిషన్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. జస్ట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. ఆల్కి వెళ్ళాను, ఇది క్లిక్ చేశాను. అండ్ దీంట్లోనే కొన్ని ఎఫెక్ట్స్ మనం యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అయితే బ్రోక్ ఉంది. అండ్ ఓకే దీన్ని వచ్చేసి ఇంకోటి బేబీ అండ్ ఫారెస్ట్ అని కొడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ R-E-S-T, ఫారెస్ట్ అని కొట్టాను. చూద్దాం ఏమిస్తాడు నాకు బ్యాక్గ్రౌండ్. ఎస్ ఆల్రెడీ నేను ఈ ఎఫెక్ట్ సింథటిక్ వేవ్ అని చెప్పాను కదా, అది ఆల్రెడీ నేను అప్లై చేసేసున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన ప్రతి కమాండ్ ఇక్కడ వస్తుంది మనకి. చూస్తున్నారు కదా ఫస్ట్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది. ఓ అమేజింగ్. నియాన్, నియాన్ ఇద్దాం. జస్ట్ ఇక్కడ బ్యూటిఫుల్, డివైన్, ఇంచుమించు ఒకటే రెండు, సింపుల్ లేదు, మార్బుల్ ఎలాగా ఇంకా. ఓకే బ్రోక్, బ్రోక్ ఇద్దాం. ఆల్రెడీ ఉన్న కొంచెం ఇద్దాం. ఓకే ఇప్పుడు జనరేట్ చేద్దాం. అమేజింగ్, చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంది, ముద్దుగా ఉంది, ఎలిఫెంట్ బేబీ. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే దీన్ని డౌన్లోడ్ చేయాలా, జస్ట్ ఇక్కడ చూడండి డౌన్లోడ్. అది ప్రివ్యూగా ఒక్కొక్కటిగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసామా మనకు వ్యూ వస్తుంది, చూసుకోవచ్చు జనరేట్ ఎలా అయ్యిందో ఏందనేది. నిజంగానే చాలా అసలు డౌన్లోడ్, నేను కూడా చేసి పెట్టుకుంటాను. మై క్రియేషన్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఇంకో ఎఫెక్ట్ మీదకి వెళ్దాం. ఇది చూసారు కదా. అండ్ దీన్ని ఇదే ఇంకో చోట మనకి ఎలా అంటే దీన్ని బ్యాక్ వెళ్ళేసి ఇంకో విధంగా క్రియేట్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసాను, బ్యాక్ వెళ్ళాను కదా మనకి. దీనికి వచ్చేసి మౌస్, MOUSE, మౌస్ రోబో, రోబో మౌస్ రియలిస్టిక్ అంటే మనకు కొంచెం బాగుండేటట్టు కనిపిస్తుంది. చూద్దాం అది కూడా. రోబోటిక్ మౌస్ బాగుంది. దీనికి కూడా మనం కావాలని సరే ఇప్పుడు ఆ కలర్స్ అనేది నాకు కొంచెం నచ్చాయి. సరే వాటినే మళ్ళీ అప్లై చేద్దాం. బ్రోక్ మౌస్, బ్రోక్ ప్యాట్లెట్ అనేది ఉంది, వద్దులేండి. ఇది మీకు కావాల్సినవి ఉన్నాయి, నాకు ఏదో అనిపించింది నేను పెడుతున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. బ్రోక్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఫ్లాట్ కలర్స్ అవసరం లేదు. లైట్
ఇక్కడ ఒకటి వేసేద్దాం, లైట్ బ్యాక్గ్రౌండ్ లో లైట్ గోల్డెన్ అవర్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ప్రతి ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. 2 seconds. ఊ, ఇది నా మౌస్, ఇది నా మౌస్. సూపర్, ఫస్ట్ రిజల్ట్కి ఈ రిజల్ట్కి చాలా వేరియేషన్ ఉంది కదా. ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు అర్థమవుతుంది కదా, ఇది ఒకటి గ్రాఫిక్స్ డిజైనింగ్ రంగంలో ఇది ఒక ధమాకా అని చెప్పేసి. ఇప్పుడు టెక్స్ట్కి వెళ్దాం. టెక్స్ట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ సిఎస్ అని టైప్ చేద్దాం. సిఎస్ మనకి సిఎస్ అంటే క్రియేటివ్ స్పేస్ ఆ లెక్కలో ఇచ్చాను. ఇక్కడ సియు బబుల్ సియుఎం బబుల్ గమ్ టివై స్టైల్ స్టైల్ పిఐఎన్కే పింక్ పియుఎల్ఇ బ్లూ డిఆర్ఈఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ ఓఆర్ఏ ఓకే ఆరెంజ్ పింక్. టైపింగ్లో ఏం కాదు, తప్పున్నా కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ట్రాన్స్లేషన్స్ ఇటువంటివన్నీ ఏమీ ఉండవు, జస్ట్ పక్కన పెట్టేస్తుంది. ఇక్కడ చూసారు కదా అమేజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు టెస్ట్ ఎఫెక్ట్స్ కావాలి కదా, ఇంకేముంది డౌన్లోడ్ చేసుకోవడమే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బర్త్డే, ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, బెలూన్ ఎఫెక్ట్స్ ఇచ్చున్నాడు. మనకి బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా ఇన్విటేషన్స్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలానే ఉన్నాయి, మనకి వ్యూ ఇచ్చేద్దాం ఒకసారి ఫుల్గా జస్ట్ ఇవన్నీ. అండ్ ఇంకో ఎఫెక్ట్ కూడా మనం అప్లై చేద్దాం బ్యాక్కి వెళ్ళేసి, అది నాకేదో నచ్చింది, అక్కడ నుంచే డైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ని మనం తీసుకుందాం. బ్రెడ్ ఎఫెక్ట్ బ్యాక్. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ఏదో కొంచెం నచ్చింది అందుకని చెప్పేసి జంగుల్ వైన్ అండ్ బ్యాడ్ అంట. ఇక్కడ వచ్చేసి ఎస్ వావ్, ఏం చేయాలి ఏం చెప్పాలి మీకు. చాలా అమేజింగ్గా ఉంది, చూసారు కదా. ఇంకా మిగతావి ఒకటి రెండు ఉన్నాయి, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా వచ్చేవి ఉన్నాయి. ఇటువంటివన్నీ నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మీరు యూజ్ చేసుకోండి, డిజైనర్గా మీ వర్క్లోడ్ని ఇంకా తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఈ సైట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది మనం చూద్దాం. దీన్ని మా గూగుల్లో వెళ్ళాం, అడోబి ఫైర్ఫ్లై క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఆర్ట్ జనరేట్ ఉంది కదా, వచ్చింది. క్లిక్ చేసాం, ఇక్కడ ఉంది చూడండి ఎక్స్ప్లోరర్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జాయిన్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఉన్నాను కాబట్టి లాగౌట్ చేస్తున్నాను. ఇక్కడ సైన్ ఇస్తుంది, సైన్ అయిన తర్వాత మీకు మెయిల్ ఐడి డీటెయిల్స్ ఇస్తారు, ఆ డీటెయిల్స్ని సబ్మిట్ చేసి మీరు చేసుకోవచ్చు. చూసారుగా, ఇంకా దుమ్ము దులపండి మీ పనిలోనే కాదు, వీడియోని లైక్ చేయడంలో కూడా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేటింగ్ వీడియోస్ మీరు పొందడానికి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.